నల్గొండ జిల్లాలో 40 కోతులు మృతి చెందిన ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఎన్ఎస్పీఏఈ భిక్షం సూపర్వైజర్ వెంకటేశ్వర్లు నరసింహపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 40 కోతులు ఒక్కసారిగా చనిపోయిన ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. నాగార్జునసాగర్ సమీపంలోని నందికొండ మున్సిపాలిటీలోని వాటర్ ట్యాంక్లో పడి కోతులు మృతి చెందడం హాట్ టాపిక్గా మారింది. హిల్ కాలనీలో నిన్న తాగునీటి కోసం ట్యాంక్ పైన ఉన్న రేకును తొలగించిన కోతులు లోపలకు వెళ్లాయి. పైకి ఎక్కడం రాకపోవడంతో సుమారు 40 కోతులు మృతి చెందాయి. ఇక ఘటనా వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఒక్కసారిగా ఇన్ని కోతులు చనిపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న అధికారులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వాటర్ ట్యాంక్ ను డమ్మీ చేయించాలని జైవీర్ ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో కొండగట్టు బస్సు ప్రమాదంలో 26 మంది చనిపోతే వెళ్లని వారు దురదృష్టవశాత్తు ట్యాంక్ లో పడి కోతులు చనిపోతే వాటిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం దురదృష్టమని జైవీర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కోతులు చనిపోయాక ఆ నీటిని ఎవరైనా తాగారా అనే అంశంపై కూడా ఆరా తీయాలని, తాగిన వారికి పరీక్షలు కూడా నిర్వహించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశాలు జారీ చేశారు. నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరం. ఒక 30-40 కోతులు వాటర్ ట్యాంక్లో ఎండను తట్టుకోలేక నీళ్ళ కోసం వాటర్ ట్యాంక్కున్న రేకులను తొలగించి ఆ నీళ్లు తాగేందుకు ప్రయత్నం చేస్తున్న తరుణంలో అవన్నీ ఆ నీళ్ళ ట్యాంక్లో పడి చనిపోవడం జరిగింది. మూగజీవాలకి, వన్యప్రాణులకి ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. అదేవిధంగా ఈ ట్యాంక్ ఏదైతే ఉన్నదో ఈ ట్యాంక్ నుంచి కేవలం ఇప్పుడు 9 ఇళ్ళకే నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే అధికారులు పుటాపుటిన స్పందించి అవి దాంట్లో పడ్డాయని తెలియగానే ఆ నీటి సప్లైని ఆపేయడం జరిగింది. దానివల్ల ఏ ఒక్క ఇంటికి కూడా ఈ కలుషితమైన నీరు అందలేదని అధికారులు చెప్తున్నారు. వారికి కొత్త నీళ్ల కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ట్యాంక్ ఏదైతే ఉందో తర్వాత ఫ్యూచర్లో కూడా ఇటువంటి సంఘటన జరగకుండా ఈ ట్యాంక్ని డమ్మీ చేయడం జరుగుతుంది. ఇటువంటి ట్యాంకులు ఇంకా లేకుండా వన్యప్రాణులకు కానీ మూగజీవాలకు కానీ నీరు అందేందుకు ఎక్కడికక్కడ చిన్న చిన్న ట్యాంకులను కట్టియమని కూడా అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు చెప్పండి, మొత్తం 40 కోతలు అయితే ఒక ట్యాంక్ లో పడి చనిపోయిన ఘటన ప్రస్తుతం చూస్తున్నాం. అయితే ఆ ట్యాంక్ నుండి వాటర్ 9 ఇళ్లకైతే వెళ్తాయన్నట్టు కూడా ఇక్కడ ఎమ్మెల్యే చెప్పడం కూడా మనం విన్నాం. అయితే ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి, ఇక కాలనీ వాసులు ఏమంటున్నారు? నందికొండ మున్సిపాల్ పరిధిలో ఉన్నటువంటి హిల్ కాలనీలో గల ఒక వాటర్ ట్యాంక్ లో 40 కోతులు మృతి చెందడం మాత్రం తీవ్రమైన కలకలం రేపిందని చెప్పవచ్చు. అయితే ఈ వాటర్ ట్యాంక్ సంబంధించి చిన్న మినీ వాటర్ ట్యాంక్, ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి 10 ఇళ్లకు మాత్రమే నీటి సరఫరా అయ్యే వాటర్ ట్యాంక్. ఇది కూడా చాలా పాత వాటర్ ట్యాంక్, దీనికి చాలా కాలమైన దీన్ని నిర్మించి దీనిపైన కొన్ని రేకులు మాత్రం ఉంచడం జరిగింది. కాకపోతే దీనికి సమీపంలోనే మెయిన్ అంటే హిల్ కాలనీలో ఉన్నటువంటి అంత మిగతా ఇళ్ల మొత్తం కూడా సప్లై చేసినటువంటి వాటర్ ట్యాంక్స్ కూడా నిర్మింపబడి ఉన్నాయి. 2000 లీటర్లు, 1000 లీటర్లు, 1000 లీటర్లు, ఈ విధంగా 3 ట్యాంకులు కూడా నిర్మింపబడినాయి. ఈ చిన్న వాటర్ ట్యాంక్ అనేది కేవలం ఆ సమీపంలో చిన్న కాలనీ లెక్క ఉండడం జరుగుతుంది. ఆ 10 ఇండ్లు మాత్రమే ఉంటుంది. ఆ 10 ఇండ్లకు మాత్రమే ఈ యొక్క వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్లు అనేవి సరఫరా అవుతాయి. కానీ గత 3 రోజులకు కూడా ఈ వాటర్ ట్యాంక్ నుండి ఎలాంటి నీళ్లు మాత్రమే సరఫరా కాలేదు. దీనికి కారణం ఏంటి అని చెప్పేసి అధికారులు చూడగా దానికి సంబంధించి వాటర్ అనేది బయటకు రాకుండా ఉండదు. కారణం ఏంటి అని చూస్తే దాంట్లో ఆ యొక్క వాటర్ ట్యాంక్ లో 40 కోతులు అనేవి మృతువాత పడి ఆ యొక్క వచ్చేటటువంటి ఆ వాల్కు సంబంధించి అడ్డంగా పడి ఉండడంతో నీళ్ళు అనేవి బయటకు రాకుండా ఉండటం వల్ల ఈ విషయాన్ని గుర్తించడం జరిగింది. వెంటనే ఆ యొక్క అధికారులు అధిక ప్రదేశానికి చేరుకుని మున్సిపల్ సిబ్బందికి సమాచారం విధంగా మున్సిపల్ సిబ్బంది ఆ ట్యాంకు దగ్గర చేరుకుని ఆ వాటర్ ట్యాంక్ లో ఉన్నటువంటి ఆ యొక్క 40 కోతులను కూడా బయటకు తీసేయడం జరిగింది. తీసివేసిన తర్వాత ఆ వాటర్ ట్యాంక్ మొత్తం కూడా క్లోరినేట్ చేసి దాన్ని శుభ్రపరచడం జరిగింది. వాటర్ ట్యాంక్ లో ఉన్న నీటి మొత్తం తొలగించాము అని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. కొన్ని రోజుల తర్వాత దాన్ని శుభ్రం చేసి క్లోరినేట్ చేశాం కాబట్టి తర్వాత మనం వాటర్ నింపేసి మేము వాడతామని చెప్పేసి కూడా అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. కాకపోతే ఈ 3 రోజుల నుంచి కూడా వాటర్ వేరే ఇళ్లకు కూడా సరఫరా కాకపోవడం వల్ల కూడా ఎవరు కూడా ఇది తాగలేదని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. ఎందుకంటే మెయిన్ ట్యాంక్ లో నుంచి వెళ్లే నీటికి మాత్రమే వాళ్ళు వాడుతున్నారు. ఈ 10 ఇళ్లకు సంబంధించి 3 రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు కాబట్టి ఎవరు కూడా తాగలేదని చెప్పేసి కూడా అధికారులు భావిస్తూ ఉండడం జరిగింది. అయినప్పటికీ ప్రజెంట్ గా ఈ కోతులు
మళ్ళీ మృతి చెందే కాబట్టి ఆ వాటర్ ట్యాంక్ క్లీన్ చేశాము. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వాటిని శుద్ధి చేసిన తర్వాత మొత్తం కూడా మళ్ళీ వాటర్ ఇచ్చేసి రిలీజ్ చేస్తామని చెప్పారు. ప్రజెంట్ గా మాత్రం ఆ కాలనీ వాసులు కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉండడం జరిగింది. గత 3 రోజులుగా కూడా మా దగ్గర కూడా వాటర్ రానట్టు పరిస్థితి ఉంది. ప్రజెంట్ గా ఆ వాటర్ ట్యాంక్ మేము గత చాలా కాలం నుంచి వాటర్ ట్యాంక్ నుంచి నీళ్లు వాడుతున్నాము. ఇది చాలా పాత వాటర్ ట్యాంక్. సో ఈ విధంగా ఈ వాటర్ రాకపోవడం ఏందని చెప్పి మేము చెప్పిన తర్వాత ఈ విషయాలనే బయటకు రావడం జరిగింది. ప్రజెంట్ గా మాత్రం తమకు ఎలాంటి ఇబ్బంది అనారోగ్య సమస్యలు ఏం తలెత్తలేదని చెప్పేసి కూడా కాలనీ వాసులు చెప్తూ ఉన్నారు. అధికారులు దీని మాత్రమే దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ వాటర్ ట్యాంక్ విషయంలో నిర్లక్ష్యం వహించినటువంటి ముగ్గురిపై కూడా పోలీసులు కూడా కేసు నమోదు చేసిన తంతపరిచిన ఏఈ భిక్షము, అదే విధంగా సూపర్వైజర్ వెంకటేశ్వర్లు, నర్సింహ తదితర వ్యక్తులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ పిల్లారావు.